ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఈరోజు దోశలు అయితే చేస్తుంది. సో ఏం దోశలు అంటే కొర్రల దోశ ఇంకా పెసరపప్పు వేసింది ఫ్రెండ్స్. సో అది తీసుకుపోయి మా తమ్ముడికి వేయడానికి అయితే పోతుంది. సో పో ఇంకా పో అయిపో. సో కొర్రలు నిన్న పండుకునేటప్పుడు నానబెట్టి పొద్దున్న వేసి మిక్సీ వేసింది ఫ్రెండ్స్. నేనేమో పొద్దున్న వేసినప్పటి నుంచి ఆకలి అవుతుంది అనుకుంటున్నాను. నాకు పొద్దున్న వేసిన దాడే ఆకలి అవుతుంది. సో మా మమ్మీ ఇంకా చేసింది, నేను తింటాను. నాకు అప్పటి నుంచి కొంచెం పని అయితే ఉండేనమాట, అందుకని నేను రాలేను. సో ఇప్పుడైతే నా పని అయిపోయింది, ఇంకా వస్తావా రావా నేను బంద్ చేస్తా చూడు స్టవ్ అని చెప్పి మా మమ్మీ బెదిరించింది. అందుకని నా పని తర్వాత వేసుకుందాంలే అని చెప్పి ఉరికొచ్చేసిన. సో ఇప్పుడైతే తినేసా ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఒక చెట్టు ఉంది, అది పింక్ కలర్ పువ్వులు పూస్తాయని చెప్పినా కదా. సో ఆ చెట్టుని చూపించడానికి అయితే ఇప్పుడు నేను బయటకు వచ్చినాను. సో ఇదైతే మధ్యాహ్నం ఫ్రెండ్స్. సో మళ్ళీ చీకటి అయితే పోతుందేమో అని చెప్పి నేను తీయడానికి అయితే వచ్చినాను. సో ఆ చెట్టుకు అయితే ఇంకా పూయలేదు, ఈ చెట్టుకు అయితే పూసింది. సో ఫ్లవర్ అయితే పింక్ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా, ఎండకి లైట్కి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆ ఫ్లవర్ అనేది. నాకైతే నేను దగ్గర నుంచి చూసినాను కాబట్టి నాకైతే చాలా అందంగా అయితే కనిపించింది ఫ్రెండ్స్. సో ఫ్లవర్ అయితే ఒకటి వచ్చింది, ఇంతకుముందు కూడా వచ్చిండే, కానీ అది మేము తీయలేకపోయినాం. అండ్ ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే లంచ్కి సాంబార్ చేసింది అండ్ గుత్తంకాయ అయితే వేసింది. గుత్తంకాయ మొన్ననే చేసింది, మళ్ళీ ఎందుకు చేసింది అంటే సో పొద్దున మా మామ వచ్చిండు. సో మా మామ ఉండి గుత్తంకాయ అన్నీ జస్ట్ నేను అన్నందుకు చాలా నవ్విండు, ఎందుకంటే పోయినసారి అయితే తినలేకపోయిండు. సో మా మమ్మీ చేసిన గుత్తంకాయ అంటే మా మామకి ఇష్టము. సో అందుకని మా మామ కోసం అని చెప్పి చేసింది గుత్తంకాయ. ఇంకా బగర్ రైస్ అయితే చేసింది ఫ్రెండ్స్. సో మా డాడీ కూడా వచ్చి తింటున్నాడు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే తీసుకొచ్చినా అని చెప్పినా కదా. సో ఉల్లిగడ్డలు అయితే చాలా ఎక్కువనైతే అయినాయి, మళ్ళీ చెడిపోతాయి, పెద్ద పెద్ద చాలా బాగున్నాయి కదా అని చెప్పి చెడిపోతాయి కదా ఎక్కువ ఉంటే. సో అందుకని చెప్పి మా డాడీ అవి మా డాడీకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా ఇవ్వడానికి అయితే ఒక సంచిలో ఏమన్నాడు. సో అది ఎవరికో ఇస్తాడంట తెలిసిన వాళ్ళకి. సో అందుకని సంచిలో అయితే వేసి పెట్టినాము. మా డాడీ అయితే రెడీ అవుతున్నాడు బయటికి పోవడానికి. సో మా డాడీ అయితే ఇప్పుడే రెడీ అయితే వచ్చిండు ఫ్రెండ్స్. అండ్ అక్కడ ఇక్కడ చూస్తున్నాడు. హాయ్ అందరు, నమస్తే, బాగున్నారా అందరు? వీడియోస్ ఏం చేయాలో మా దాదాకి అర్థమైతే లేదు. కొద్దిగా మీరన్నా సజెషన్స్ ఇవ్వండి, ఈ వీడియో చేయి, ఈ వీడియో చేయాలి అనలేదు బట. అవును, ఏదో ఒక రోజు చేసా నీకు డౌట్ రాకుండా. ఆ డౌట్ వస్తే ఫ్రాన్స్ ఏదవుతుంది కాబట్టి డౌట్ రాకుండా చేస్తా. నువ్వు ఇప్పుడు అడిగినావు కాబట్టి కొన్ని రోజులు వినిపిస్తున్నా, మళ్ళీ కొన్ని రోజులు అయినా వేసాని మళ్ళీ హింట్ ఇస్తున్నా. నువ్వు మొత్తం మర్చిపోయినాక అప్పుడు ప్రాంక్ చేస్తా. ఈరోజు విషయం మర్చిపోయాక ఎట్లెట్లా చెప్తారు? ఫస్టే చెప్పాలి, ప్రిపేర్ అవుతాం. అబ్బా, ప్రిపేర్ అయితే అది ప్రాంక్ కాదు. ఇంకేంటి ప్లాన్ చేసి చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే చూసిండ్రు కదా. సో నేనైతే తక్కువ తీసినాను, ఎందుకంటే ఈ మధ్యలో వ్యూస్ అయితే వస్తలేవు అని చెప్పినాయి కదా ఫ్రెండ్స్ నిన్నటి నుంచి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ చేయాలని ఉంది, కాకపోతే వీడియో ఇంకా ఉంది కానీ అప్లోడ్ అయితే చేసలేను, ఎందుకంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. సో కొంచెం మీరు సపోర్ట్ చేసి అప్పుడు లెంతీ వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఇలాగే చివరి వరకు అయితే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు చూస్తా అని మీరు కామెంట్ చేసి నేను ఖచ్చితంగా లెంతీ వీడియోస్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే నేను కనీసం
5 మినిట్స్ వరకే పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ చివరి వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చివరి వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ రేపైతే కలుసుకుందాం అండ్ బాయ్.